ఫ్యూచర్ లో ప్లాస్టిక్ రహిత సమాజం కావాలని మన బిడ్డల ఆలోచన. అలాగే వాళ్ళ ఫ్యూచర్ కోసం మనం ఆలోచించాలిగా మరి. వర్చస్ లైఫ్ స్పేసెస్, గ్రీన్ విండ్స్. ప్రభుత్వ ఉద్యోగాల మీద తనకు ఉన్న అభిప్రాయం తన మాటల్లోనే, ఇక ఉద్యోగాల మీద ఆయన అందులో రాసుకున్న మరో విషయాన్ని కూడా చూడండి. ఆయన మాటల్లోనే ఇక ఇది ఉద్యోగుల గురించి, అది ఉద్యోగాల గురించి, ఇది ఉద్యోగుల గురించి ఆయన బుక్లో స్వయంగా రాసిన మాటలు. అవినీతి గురించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో 66%, పౌర సరఫరాల సంస్థల్లో 65%, రెవెన్యూ అధికారులలో 64%, పోలీస్ శాఖలో 62%, స్థానిక సంస్థల్లో 52% మంది అవినీతి పరులే అని తేలింది అని చెప్పి స్వయంగా ఆయన ఆ బుక్లో రాశాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇది బాబు మనసులో ప్రభుత్వ ఉద్యోగుల మీద తనకున్న అభిప్రాయం అయితే అదే ప్రజా అభిప్రాయం అంటూ దానికి తనకు నచ్చిన పర్సంటేజీలు ఏకంగా జోడించి ఏకంగా ఈ మాదిరిగా బుక్లో ప్రస్తావించి ఏకంగా సర్క్యులేషన్లోకి తీసుకొచ్చాడు. ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా. నిజంగానే ఈ నెంబర్ను చదివినప్పుడు ఎవరిని అడిగాడు, ఏ ఆఫీసుకు పోయాడు, ఇలా ప్రతి ఆఫీసుకు వెళ్ళి 66%, 65%, 64% ఈ ఆఫీసులో పనిచేస్తే ఎల్లయ్య, పుల్లయ్య, కామాక్షి, మీనాక్షి వీళ్ళు మాత్రమే మంచోళ్ళు, మిగతా వాళ్ళంతా లంచకోరులని అనే అధికారం ఎవడిచ్చాడు చంద్రబాబుకు అని అడుగుతా ఉన్నాయి. ఈ సందర్భంలో ఎక్కడైనా ఒక కేసో రెండు కేసులో ఆఫీసులలో ఏదైనా లంచాలు తీసుకుంటా ఉంటే ఏదో ఏసీబీ వాళ్ళు ఏదో రేడ్ చేస్తే, రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే ఆయన కరప్ట్ అని నువ్వు యాక్షన్ తీసుకున్నా బాగుంది. కానీ ఏకంగా నువ్వంతకు నువ్వే లెక్కలు కట్టేసి, నువ్వంతకు నువ్వే లెక్కలు చూపించేసేసి 66%, 65%, 64% ఈ ఆఫీసు, 65% ఆ ఆఫీసు, 66% ఈ ఆఫీసు అంతా లంచగొట్టుతనాలే, ఇంకా వీళ్ళందరినీ మూసేయాలి, అందరికీ ప్రైవేట్కి ఇచ్చేసేయాలి అనే ఆలోచనతో అడుగులు వేసి ఏకంగా పుస్తకంలోనే ఈ పెద్ద మనిషి రాస్తే ఈ మనిషి రేపొద్దున మీకు మంచి చేయగలడా అని అడుగుతా ఉన్నాను, ఆలోచన చేయమని కోరుతూ. ఇలాంటి వ్యక్తి కాబట్టే 2014 నుంచి 2019 మధ్య శాశ్వత ఉద్యోగ నియామకాల్ని ఉద్దేశపూర్వకంగానే తగ్గించాడు. ఎందుకనంటే ఇది ఆయన మనసు కాబట్టి, మనసులో మాట కాబట్టి. ప్రభుత్వం నిర్వీర్యం, ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేశాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఆయన హయాంలో ఆర్టీసీ పరిస్థితి ఏమిటి? ఆయన హయాంలో గవర్నమెంట్ హాస్పిటళ్ల పరిస్థితి ఏమిటి? ఆయన హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఏమిటి? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గ్రామ స్థాయిలో పరిపాలన కథ ఇక దేవుడెరుగు. అధికారులతో పని లేదు, ఆఫీసర్లతో పని లేదు, ట్రాన్స్పరెన్సీతో పని లేదు, పారదర్శకతో పని లేదు. జన్మభూమి కమిటీలు ఉంటే చాలు, లంచాలు పుచ్చుకొని వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తే అదే పరిపాలన. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఆ 5 ఏళ్లలో మొక్కబుడిగా కేవలం 34,000 ఉద్యోగుల్ని మాత్రమే నియమించిన ప్రభుత్వం ఆ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ పిఎస్యూస్కు సంబంధించి చూస్తే
1999 నుంచి 2004 అంటే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ 9 సంవత్సరాల పరిపాలన 1999 నుంచి 2004 మధ్య ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయించాడు ఈ పెద్ద మనిషి ఏకంగా ఇంప్లిమెంటేషన్ సెక్రటరీట్ అని ఏకంగా ఒక విభాగాన్ని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర సెక్రటరీట్ లో పెట్టాడు ఈ ఇంప్లిమెంటేషన్ సెక్రటరీట్ అని నామకరణం చేసిన ఈ విభాగం రాష్ట్ర సెక్రటరీట్ లో ప్రభుత్వ రంగ సంస్థల్ని ఎలా మూసేయాలి అన్న దాని మీద అధ్యయనం చేసి మూసేయించే కార్యక్రమం చేశారు ప్రభుత్వ సంస్థల భూముల్ని పొప్పు బెల్లాలకు తన వాళ్ళకి అమ్మేసుకున్నాడు పొప్పు బెల్లాలకు తన వాళ్ళకి అమ్మేసుకున్నాడు ఉద్యోగులను నడి రోడ్డు మీద పరేసిన చరిత్ర కూడా ఆయనదే ఇందులో బలైపోయిన సంస్థలు మచ్చుకొన్ని ఆల్విన్ నిజాం షుగర్స్ రిపబ్లిక్ ఫోర్జ్ చిత్తూరు డైరీ ప్రకాశం డైరీ ఏపీ పేపర్ మిల్స్ ఇలాంటివి ఏకంగా 54 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసిన చరిత్ర ఈ పెద్ద మనిషిది ఆయన ఈ రోజును ప్రభుత్వ ఉద్యోగుల గురించి మొసలి కన్నీరు కారుస్తా ఉంటే ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆలోచన చేయండి అని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా కోరుతా ఉన్నా మనందరి ఉద్యోగ అనుకూల ప్రభుత్వం మీద ఎవరి ప్రభావాలకు కూడా గురి కావద్దు అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఈ చంద్రబాబు గాని ఈ ఈనాడు దినపత్రిక రామూజీ గాని ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గాని ఈ దత్తపుత్రుడు గాని వీరందరికీ కూడా ఉన్నదల్లా ఒకటే కేవలం నా మీద కడుపు మంట ఇదొక్కటే వీరికి ఉండేది రాష్ట్ర ప్రజల మీద గాని రాష్ట్ర ఉద్యోగుల మీద గాని ఎవ్వరి మీద ప్రేమ అనేదే వీరికి లేదు అందుకే చెప్తా ఉన్నా వీరు చేసే రాజకీయ విమర్శల్ని గాని వేసే నిందల్ని గాని రెచ్చగొట్టే వీరి మాటల్ని గాని కట్టు కథల్ని గాని నమ్మవద్దు అని మీ అందరినీ కూడా సమినయంగా కోరుకుంటా ఉన్నా ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా పోలీసుల మీద ప్రభుత్వ ఉద్యోగుల మీద పగబట్టి చివరికి భౌతిక దాడులు కూడా జరుపుతా ఉన్నా మొన్ననే మనమంతా కూడా చూశాం 47 మంది పోలీసులను పొంగనూరులు దాని ముందు అంగళ్ళలు 47 మంది పోలీసులు అందులో ఒకరి కన్ను కూడా పోయింది పోలీసులు ఏం పాపం చేశారని చెప్పి పోలీసులను మీద దాడి చేశారు పోలీసులు కన్ను పోగొట్టడానికి కారణం మీరు కాదా ఇది చేయడం ధర్మమేనా డెమోక్రసీలో వాళ్ళు చేసింది ఏం పాపం చేశారు మీకు పర్మిషన్ ఉన్న రూట్లో మీరు వెళ్ళండి పర్మిషన్ లేని వేరే రూట్లో మీరు పోవద్దండి అక్కడ వేరే పార్టీ వాళ్ళు అక్కడ వేరే ధర్నా చేసుకుంటా ఉన్నారు మీరు కూడా అక్కడికే వెళితే గొడవలు జరుగుతాయి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది దయచేసి అర్థం చేసుకోండి మీకు పర్మిషన్ ఏ రూట్కైతే మీరు తీసుకున్నారో ఆ రూట్లో మాత్రమే మీరు పోండి అని అడిగితే అని చెప్తే ఏకంగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తూ 47 మంది పోలీసుల మీద దాడి చేసి ఒక పోలీస్ కన్ను పోగొట్టి శవ రాజకీయాలు చేయడానికి కూడా వెనకాడని ఇలాంటి పరిస్థితిని గమనించమని కోరుతా ఉన్నా ఉద్యోగాల ప్రయోజనాల విషయంలో వారికి మంచి చేసే విషయంలో ఎక్కడ వెనక్కు తగ్గబోమని చెప్పి మరొక్కసారి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ